మనకు వంట చేసుకోవడానికి సమయం ఎక్కువగా లేనప్పుడు చాలా టేస్టీగా ఈజీగా కుక్కర్లో అయినా రైస్ కుక్కర్లో అయినా ఈ విధంగా పెసరపప్పుతో టమాటా పప్పు చేసుకోవచ్చు ఓ టీ గ్లాస్ పప్పు ఓ రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చీలు ఈ విధంగా కుక్కర్ను తీసుకొని ఓ టీ గ్లాస్ పప్పు తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి తర్వాత వాటర్ పోసుకొని శుభ్రంగా రెండుసార్లు కడగాలి పప్పుని ఈ విధంగా పప్పును రెండుసార్లు కడిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పప్పులో వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు కూడా వేసుకోవాలి వీటితో పాటు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి జీలకర్రను కూడా సన్నగా దంచుకొని ఈ విధంగా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇందులో కారం వేస్తేలేము ఓన్లీ పచ్చిమిర్చితోనే కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది చూసుకొని వేసుకోవాలి కుక్కర్లో నీరు ఎక్కువైతే పొంగిపోతాయి కాబట్టి నేను టీ గ్లాస్తో పప్పు తీసుకున్నాను ఆ టీ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను కుక్కర్లో అయితే పప్పు ఎలా ఉడికించుకుంటామో అదేవిధంగా రైస్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు పప్పుని టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్కు మూత పెట్టేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు పప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి కుక్కర్లో అయితే పప్పు మొత్తం మెత్తగా వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో నుండి గాలి మొత్తం పోయిన తర్వాత కుక్కర్కు మూత తీసేసుకొని పప్పు గుత్తితో ఓసారి పప్పుని మెత్తగా రుద్దుకోవాలి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత మనకు కావలసినన్ని నీరు పోసుకోవాలి ఒకవేళ చిక్కగా ఇష్టం ఉంటే ఈ విధంగానే ఉంచుకొని తాలింపు వేసుకోవాలి ఓ మూడు టీ స్పూన్లు ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకొని తాలింపు వేసుకోవాలి ఆవాలు రెండు ఎండుమిర్చీలు వెల్లుల్లి రిబ్బలు వేసుకొని సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ చివరిలో చిటికడు పసుపు కూడా వేసుకోవాలి ఓసారి గడిత గడితతో ఓసారి గరిటతో మొత్తంగా కలుపుకోవాలి మనం వేసుకున్న పోపు దినుసులు మొత్తం అన్నీ వేగాక పప్పులో వేసుకోవాలి నేను కొన్ని పప్పులో వాటర్ పోసుకున్నాను కాబట్టి మరో మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిస్తున్నాను ఈ విధంగా కూర వండడానికి టైం లేనప్పుడు ఈజీగా టేస్టీగా ఈ విధంగా పెసరపప్పును చేసుకోవచ్చు ఓసారి ఈ విధంగా పప్పును చేస్తే ఎప్పుడు పప్పును వండుకున్నా ఈ విధంగానే వండుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పు ఓసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి